సో హాలీవుడ్లో ఫిలిమ్స్ చాలామంది చూస్తుంటారు, బట్ హాలీవుడ్ రేంజ్లో టాలీవుడ్కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు, లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము. ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు, అండ్ పార్ట్ టూలో కూడా ఆయన ఉంటారు తెలీదు సార్, ఇంకా పార్ట్ టూలో తెలీదు. బట్ ఆయన అండ్ రాజమౌళి గారు వాస్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి. ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు ఉండాలని ఆర్జీవి గారు అన్నారు. ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు పెట్ట, అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు. సో ఇట్స్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే, సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే. సో ఈ సైడ్ డన్ వస్తాను, రేపు వస్తానని చెప్పారు. నాగశన్ గారు జయ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని మీద మీ కమెంట్ ఏంటి, అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి. ఇట్ ఆ ఎండింగ్ ఆఫ్ ద మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే సరిగా కుదిరింది అంటారు కదా, సరిగా కుదిరింది. అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక 10 బుక్కులు ఏదో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. కృష్ణుడు ఇస్తాడండి యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్, అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్, కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్. చాలామందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్. ఆయన ఇంకా మనం రాసే చాలా తూచి డైలాగ్స్ ఉంటాయి, ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్గా ఇస్తాడు ఎలివేషన్స్ బేసిక్లీ. నాగేశ్వర్ గారు ఇక్కడ సినిమాని 2D తీసి 3D రిలీజ్ చేశారు. చాలామందికి ఆ ఎక్స్పీరియన్స్ 3D అవ్వలేదు. నెక్స్ట్ 3D తీస్తారా 2D? అంటే ఈ మధ్య ఎవరు 3D తీయట్లేదు సార్ యాక్చువల్లీ, బికాజ్ ఆ 3D రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది. బికాజ్ 90% ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి. సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము, ఇట్ హ్యాస్ టు బీ అ పోస్ట్ 3D ఓన్లీ. నాగేశ్వర్ గారు, ఈ బుజ్జిని బాగా డిజైన్ చేశారు కదా, దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా? ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా? అదేదో ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి యాక్చువల్లీ, ఉంది ఒకటి. పేటెంట్ విషయం పేటెంట్స్ కూడా తీసుకున్నాం, యాజ్ ఇన్ కాపీ రైట్ వాట్ ఎవర్ ట్రేడ్ మార్క్ ఏదో తీసుకున్నాం. ఓకే, మహీంద్ర వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఎలాంటి హెల్ప్ దాని డిజైన్లో? మహీంద్ర యాక్చువల్లీ మాకు జేఎం మోటార్స్ అని ఇంకొకరు డైరెక్ట్ చేశారండి, వాళ్ళు కోయంబత్తూర్లో ఉంటారు, వాళ్ళు చాలా మటుకు హెల్ప్ చేశారు. వాళ్ళు డిజైన్ వాళ్ళు ఇంజనీర్ చేశారు మెజారిటీ మహీంద్ర కన్నా యాక్చువల్లీ. నాగీ సార్, నాగేశ్వన్ సార్, సో వన్ థింగ్, యూ హ్యావ్ క్రియేటెడ్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అదే, అండ్ యూ హ్యావ్ మీన్స్ వి సీ ఇన్ ద మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఎక్స్మెన్ సినిమాటిక్ యూనివర్స్ దే హావ్ మర్జర్. ఇక్కడ కూడా మన దగ్గర సంబాలా అని కాంప్లెక్స్ అని సపరేట్గా వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లైక్ ఎంసీయూ ఆర్ ఓన్లీ పార్ట్ టూ? ఆ పార్ట్ టూ అంటే మీరు పార్ట్ టూ అనౌన్స్ చేస్తారు, బట్ ఓన్లీ మీ సినిమాటిక్ యూనివర్స్ అని అనౌన్స్ చేస్తారు? ఇంకొక 2 ఎపిసోడ్స్ ఉన్నాయి బుజ్జి భైరవ, అది కూడా వస్తాయి. యా హలో సార్. హాయ్, దిస్ ఈస్ ప్రసన్న. హాయ్ హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్. కల్కి మూవీస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్. మై క్వశ్చన్ ఈజ్, అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని, బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడిగా కనిపిస్తున్నాడు. సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. అండ్ నెక్స్ట్, మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు, ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇంకా పొట్టలోనే ఉన్నారు, సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా. సో అండ్ సెకండ్ పార్ట్, ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీకి ఆ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది, ఇట్స్ అమేజింగ్. సో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం, దట్స్ ద వే మహాభారత ఇస్ రిటన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. But obviously, like so many people and very obviously because I put it, Karnadu is one of my favorite characters. Okay sir. So Nagi garu, who is Kalki sir? Kalki ga ye hero rabothunna adhe inka pottlone unnaru anipadu kada, inka chaala time undi.